हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स एला उन्नारू? ई रोज वीडियो चूस मन को यूनि साउंड यांप्लीफायर अने रावडम जरिगिंदी। दीन योक्क मॉडल अने चूस मन की यूपीएस 750 मॉडल अन्नमाट। इदी आलरेडी आल्टरनेटिव गा यूएसबी किट अने मन की दींट्लो बिगिंचडम अयिते जरिगिंदी। फ्रेंड्स योक्क यांप्लीफायर अने मन की पवर गानी इच्चिनप्पुडु पूर्तिगा मन की योक्क यूएसबी डिस्प्ले अने चूपिंचडम जरुगुतुंदी, गानी पूर्तिगा मन की सेट अयिते ఆన్ అయితే అవడం లేదు। ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఈ 1 బై 1 ఎలా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్ గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, పూర్తిగా ఇది క్యాసెట్ ప్లేయర్ అన్నమాట। దీన్ని ఆల్టర్నేటివ్ గా యుఎస్బి కిట్ గా మార్చడం అయితే జరిగింది। ఈ విధంగా పవర్ అనేది ఇచ్చేటప్పుడు పూర్తిగా మనకి ఒక డిస్ప్లే అంటే యుఎస్బి డిస్ప్లే అనేది చూపించడం అయితే జరుగుతుంది, కానీ పూర్తిగా మనకి యాంప్లిఫైయర్ పవర్ అనేది ఆన్ అయితే అవడం లేదు। అంటే పూర్తిగా మనకి ఇన్పుట్ సప్లై 220 వోల్ట్స్ వెళ్తుంది, కానీ పూర్తిగా మనకి సెట్ అనేది ఆన్ అయితే అవడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ యొక్క యుఎస్బి కిట్ అనేది 5 వోల్ట్స్ తో రన్ అయితే అవడం జరుగుతుంది। కాబట్టి మనకి పూర్తిగా యుఎస్బి కిట్ అనేది ఆన్ అయితే అవడం జరుగుతుంది, కానీ పూర్తిగా మనకి ఈ యొక్క యాంప్లిఫైయర్ అనేది పనిచేయడం అయితే లేదు। ఎందుకంటే మనకి ఈ యొక్క డిసి అవుట్పుట్ ప్లేస్లో చూసినట్లయితే మనకు మెయిన్ ఫ్యూజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది। ఈ యొక్క ఫ్యూజ్ అనేది పూర్తిగా పాడైనప్పుడు మనకి ఈ విధంగా సెట్ అనేది ఆన్ కాకపోవచ్చు। మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, మనకి యొక్క ఫ్యూజ్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అసలు మనకి యొక్క ఫ్యూజ్ అనేది ఎందుకు షార్ట్ అవుతుంది, అదేవిధంగా ఈ యొక్క షార్ట్ని మనం ఏ విధంగా చెక్ చేసి రిపేర్ అనేది చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి సాధారణంగా ఈ యొక్క యాంప్లిఫైయర్లో అవుట్పుట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది। ఈ యొక్క అవుట్పుట్స్ అనేవి షార్ట్ అయినప్పుడు కానీ లేదా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ విధంగా ఫ్యూజ్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। అంతేకాకుండా మనం ఈ యొక్క యాంప్లిఫైర్ అధికంగా లోడ్ అనేది వేసినప్పుడు కూడా మనకి ఫ్యూజ్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। అందువల్ల మళ్ళీ మనం యొక్క ఫ్యూజ్ని వేసి సిరీస్లో పెట్టి చెక్ చేసుకున్నట్లయితే ఏమాత్రం మనకు షార్ట్ ఉన్నా మనం ఈజీగా గమనించవచ్చు। అలా కాకుండా కొత్త ఫ్యూజ్ అనేది వేసి మనం టెస్ట్ చేసినట్లయితే ఫ్యూజ్ అనేది మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। ఒక వైర్ అనేది తీసుకొని మనం ఈ యొక్క ఫ్యూజ్పై చుట్టి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం। ముందుగా దీన్ని రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిరీస్లో పెట్టి మాత్రమే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది డైరెక్ట్ చేసి చెక్ చేసినట్లయితే మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి ఖచ్చితంగా సిరీస్లో పెట్టి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏమాత్రం షార్ట్ ఉన్నప్పుడు మనకి ఒక సిరీస్ ల్యాంప్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్। ఈ విధంగా ఒక కాపర్ వైర్ అనేది ఫ్యూజ్పై చుట్టి మనం చెక్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఏమాత్రం షార్ట్ ఉన్నా సరే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక వైర్ అనేది మనం అప్లై చేసి ఫ్యూజ్ని పెట్టి ఒకసారి సిరీస్లో పెట్టి చెక్ చేసినట్లయితే మనకి ఏమాత్రం షార్ట్ ఉన్నా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు। ఇప్పుడు ఒకసారి ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసి ఒకసారి సిరీస్లో పెట్టి చెక్ చేసి అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా సిరీస్లో పెట్టేటప్పుడు మనకి షార్ట్ అనేది చూపించడం జరుగుతుంది। ఈ విధంగా షార్ట్ అయినప్పుడు మనం డైరెక్ట్గా చేసి కొత్త ఫ్యూజ్ అనేది వేసినప్పుడు కూడా మనకి ఫ్యూజ్ అయితే పాడైతే అవడం జరుగుతుంది। మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, ఈ విధంగా ఫ్యూజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి బల్బ్ అనేది వెలగడం అయితే లేదు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి షార్ట్ అనేది చూపించలేదు, కానీ మళ్ళీ మనం ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది, అంటే పూర్తిగా మనకి యాంప్లిఫైర్ అనేది షార్ట్ అయితే చూపించడం జరుగుతుంది। ఎక్కువ శాతం మనకి యొక్క కంప్లైంట్ అనేది ఓవర్లోడ్ అనేది వేయించిన వెంటనే మనకి యొక్క అవుట్పుట్ అనేవి షార్ట్ అయితే అవడం జరుగుతుంది। ఈ యొక్క రెండు అవుట్పుట్లో మనకి ఒక అవుట్పుట్ అనేది షార్ట్ అయినప్పుడు కూడా మనకి పూర్తిగా యాంప్లిఫైర్ అయితే ఫ్యూజ్ అనేది ఓపెన్ అయ్యి మనకి షార్ట్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది మనకి రెండు అవుట్పుట్స్తో మనకి రన్ అయితే అవడం జరుగుతుంది। కొన్ని యాంప్లిఫైర్లు చూసినట్లయితే మనకి 4 అవుట్పుట్స్ అనేవి కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఒకసారి ఈ యొక్క మల్టీమీటర్ని యూజ్ చేసి మనం ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం, అసలు మనకి ఈ యొక్క అవుట్పుట్స్ అనేవి ఏమైనా షార్ట్ చూపిస్తున్నాయా లేదా ఇంకా ఏమైనా మనం కంప్లైంట్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ విధంగా మల్టీమీటర్ని కంటిన్యూలో పెట్టి చూసినప్పుడు పూర్తిగా మనకి షార్ట్ అనేది చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి యొక్క అవుట్పుట్లో ఒకటి షార్ట్ ఉన్నప్పుడు కూడా మనకి రెండోది కూడా పూర్తిగా షార్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా మనం దీనికి వెళ్ళే పవర్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయవలసి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మనకి యొక్క రెడ్ కలర్ అనేది పూర్తిగా ఈ యొక్క ఫ్యూజ్ అవుట్పుట్ సప్లై నుండి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి
చూడొచ్చు. ఈ యొక్క జంపర్ అనేది మనం ఓపెన్ చేసి మాత్రమే చెక్ చేయవలసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క రెడ్ కలర్ జంపర్ని పూర్తిగా ఓపెన్ చేసి ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసి పవర్ అనేది ఇచ్చినట్లయితే మనకి అసలు ప్రాబ్లం అనేది అంటే ఈ యొక్క షార్టింగ్ ప్రాబ్లం అనేది యొక్క అవుట్పుట్స్లో ఉందా లేదా యొక్క ట్రాన్స్ఫర్లో ఉందా అదేవిధంగా ఇంకా ఏమైనా మనకి పవర్ అనేది షార్ట్ అవుతుందా అనేది మనం గమనించవచ్చు. కొన్నిసార్లు మనకి యొక్క డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా మనకి షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ విధంగా ఫ్యూజ్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా ఫ్యూజ్ అనేది ఇన్స్టాల్ చేసి ఆన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి పవర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క యూఎస్బి కిట్ కూడా మనకి చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి ఇప్పుడు ఎటువంటి షార్ట్ అనేది చూపించడం అయితే లేదు. అంటే పూర్తిగా మనకి యొక్క అవుట్పుట్స్ అనేవి షార్ట్ ఉండడం వల్ల మనకి ఈ యొక్క సెట్ అనేది షార్ట్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే మనకి ఎటువంటి షార్ట్ అనేది చూపించడం అయితే లేదు. అదేవిధంగా మనం ఈ విధంగా టచ్ చేసినట్లయితే యాంప్లిఫికేషన్ అనేది కరెక్ట్గా అవుతుందో లేదో మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే పూర్తిగా మనకి యొక్క ఇండికేటర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి యాంప్లిఫికేషన్ అయితే అవుతుంది కానీ పూర్తిగా అవుట్పుట్స్ అనేవి పనిచేయడం అయితే లేదు. ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క రెండు అవుట్పుట్స్ని ఓపెన్ చేసి బయటికి తీసినట్లయితే మనం ఈజీగా చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసి అయితే చూద్దాం. కొన్నిసార్లు మనకి రెండు కూడా షార్ట్ అయితే అవడం జరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఒకటి మాత్రమే షార్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా పూర్తిగా మనకి ఒకటి షార్ట్ అయ్యి రెండోది వీక్గా మనకి రీడింగ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్ని బజర్ రేజ్లో పెట్టి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం మనకి పూర్తిగా షార్ట్ అయిందా లేదా పూర్తిగా పనిచేస్తుందా అనేది మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క అవుట్పుట్ అనేది మనకి పనిచేయడం అయితే జరుగుతుంది కానీ కాస్త రీడింగ్ అనేది మనం తక్కువగా గమనించవచ్చు. అలా కాకుండా ఈ యొక్క అవుట్పుట్ అనేది మీరు చూసినట్లయితే పూర్తిగా మనకి షార్ట్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల మనకి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది పూర్తిగా ఫ్యూజ్ అనేది ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క అవుట్పుట్ అనేది ఒకటి పనిచేయనప్పుడు పూర్తిగా మనకి రీసౌండ్ అనేది అంటే మనకి కావాల్సినంత సౌండ్ అనేది రాకుండా పూర్తిగా రీసౌండ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క అవుట్పుట్స్ని ఓపెన్ చేసి చెక్ చేసి దాని ప్లేస్లో కొత్త అవుట్పుట్స్ అనేవి మళ్ళీ వేసుకున్నట్లయితే పూర్తిగా మనకి యాంప్లిఫైర్ రెడీ అయితే అవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు పూర్తిగా మనకి ఒకటి పనిచేయడం జరుగుతుంది, ఒకటి పూర్తిగా వీక్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల పూర్తిగా ఈ యొక్క రెండింటిని మనం చేంజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది పెర్ఫెక్ట్గా సౌండ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క రెండు ప్లేస్లో కొత్త అవుట్పుట్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఒకసారి సిరీస్లో పెట్టి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడొచ్చు పూర్తిగా రెండు అవుట్పుట్స్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీని యొక్క నెంబర్ అనేది గమనించినట్లయితే 2N3773 అనేది యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా దీన్ని బిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి సిరీస్లో ఆన్ చేసి అయితే చూద్దాం మనకి ఇంకా ఏమైనా షార్ట్ ఉందా లేదా అనేది మనం గమనించవచ్చు. ముందుగా ఈ యొక్క ఫ్యూజ్ అనేది వేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు ఫ్యూజ్ అనేది ఆల్రెడీ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి సిరీస్లో పెట్టి చెక్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా పవర్ అనేది ఇచ్చి ఒకసారి ఆన్ చేసినప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు పూర్తిగా మనకి ఇప్పుడు పవర్ ఇండికేటర్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యూఎస్బి కిట్ కూడా మనకి పనిచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క పెన్ డ్రైవ్ అనేది యూజ్ చేసి మనం సౌండ్ అనేది ఇచ్చి ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా యాంప్లిఫైర్ అనేది పనిచేస్తుందో లేదో గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు యూఎస్బి అనేది మనకి పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి సాంగ్స్ కూడా ప్లే అయితే అవడం జరిగింది. ఈ విధంగా వాల్యూమ్ అనేది పెంచేటప్పుడు మనం సిరీస్లో ఒకసారి చూడొచ్చు మనకి లోడ్ అనేది పడడం వల్ల పూర్తిగా మనకి ఈ యొక్క లైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా డైరెక్ట్ అనేది చేసి మనం వాల్యూమ్ అనేది ఇచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి లైటింగ్ అనేది అప్ అండ్ డౌన్ అయితే అవడం లేదు. అదేవిధంగా ఈ యొక్క అవుట్పుట్స్ కూడా మనకి ఎటువంటి హీట్ అనేది అవడం అయితే లేదు ఫ్రెండ్స్. అంటే పూర్తిగా
మనకి యాంప్లిఫైర్ అనేది రెడీ అయితే అవడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క యాంప్లిఫైర్ అనే కాకుండా ఏ యాంప్లిఫైర్ అయినా సరే షార్ట్ ఉన్నప్పుడు ఈ విధంగా అవుట్పుట్స్ ముందుగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అవుట్పుట్స్ని ఓపెన్ చేసి మనం ఫ్యూజ్ అనేది వేసుకున్నట్లయితే పూర్తిగా షార్ట్ అయితే రెడీ అవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ యొక్క డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కూడా మనకి రెండు ట్రాన్సిస్టర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సిస్టర్ కూడా షార్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ విధంగా ఈ యాంప్లిఫైర్ అనేది పనిచేయకుండా మానేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం ముందుగా మనం ఈ యొక్క అవుట్పుట్స్ని చెక్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.